ముందస్తుకు కేసీఆర్ సంకేతాలు ఇస్తుంటే పొత్తులకు చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇస్తున్నారు. దీంతో తెలంగాణలో ఎలక్షన్ మూడ్ మారిపోయింది. తెలంగాణలో పొత్తులు అవసరమన్న చంద్రబాబు ఆలోచన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పొత్తులపై తెలంగాణ నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని టీడీపీ అధినేత చెప్పడం కీలకంగా మారింది. అయితే భావసారూప్యత కలిగిన పార్టీలతో పొత్తులు పెట్టుకుంటామని చెప్తున్నారు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ. కలిగినటువంటి రాజకీయ పార్టీలతో మేము ఏ విధానాలతో ముందుకెళ్తున్నామో, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఎవరు ముందుకు వస్తారో వాళ్ళతో కలిసి మాట్లాడతాం. ఆ సిద్ధాంతాలకు, ఎన్టీ రామారావు ఆశయాలకు, చంద్రబాబు విధానాలకు కలిసి వచ్చేటువంటి పార్టీతో ముందుకెళ్తాం అన్నాం. రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువు ఉండరు కనుక రాబోయే ఎన్నికలను గురించి ఇప్పుడే మేము అంతా ఆలోచించి అతృతపడేంత అవసరం మాకు లేదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము సిద్ధంగా ఉంటాం. ఎన్నికల సమయంలో గతంలో 83 నుంచి 2014 వరకు ఎన్నికల సమయంలోనే అది ముందస్తు ఎన్నికలు కానీ ఏ ఎన్నికలైనా కానీ ఆనాడు మాట్లాడుకున్నాం, నిర్ణయాలతో ముందుకెళ్ళాం, అదే విధానంతో ముందుకెళ్తాం.